తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత పంట సాగులో భాగంగా రైతులందరికీ సన్నరకం పంట పండించాలని చెప్పడంతో సన్నరకం పంటను రైతులు వేశారని ఇప్పుడు వారికి సరైన గిట్టుబాటు ధర కల్పించాల్సింది ప్రభుత్వమేనని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చెట్కూరి కమలాకర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని జాలపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎంపీటీసీ చెట్కూరి కళ్యాణి కమలాకర్తో కలిసి గ్రామ సర్పంచ్ చొప్పరి వరలక్ష్మి సాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ గ్రేడ్ ధాన్యానికి 1888 రూపాయలు, సాధారణ రకానికి 1868 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అనంతరం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెట్కూరి కమలాకర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం పంట వేయాలని రైతులకు సూచించడంతో రైతులు అదే పని చేశారని ఇప్పుడు వారికి 3000 గిట్టుబాటు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. సన్న రకం పంట పెట్టుబడి ఎక్కువగా దిగుబడి తక్కువగా ఉంటుందని దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో పండిన పంటకు గిట్టుబాటు ధర 3000 ఇస్తామని మొదట్లో చెప్పి రైతులందరి చేత ఈ పంట వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతుల కోసం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని రైతుల పక్షపాతిగా అంటూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఐకేపీ ఆధ్వర్యంలో గల వడ్ల కొనుగోలు కేంద్రాల్లో టార్పలిన్ కవర్లు లేకపోవడం వల్ల గత సీజన్లో రైతులకు సంబంధించిన ధాన్యం తడిసిపోయింది అని ఇటువంటివి పునరావృతం కాకుండా రైతులకు టార్పలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వరలక్ష్మి సాగర్, ఉప సర్పంచ్ రాగుల సంపత్, ఎంపీటీసీ కళ్యాణి కమలాకర్, వార్డు సభ్యులు వివోఏ పెంటాచారి, సిసి పద్మ, గ్రామస్తులు, హమాలి కార్మికులు పాల్గొన్నారు. మరి ఇప్పుడు సన్న రకాలకు ఎంత ధర కల్పిస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి రైతులంతా అయోమయానికి గురవుతున్నారు. దొడ్డు రకాలతో పోలిస్తే సన్న రకాలకు పెట్టుబడి ఖర్చు ఎక్కువ అవుతుంది, అలాగే దిగుబడి కూడా తక్కువనే ఉంటుంది. దొడ్డు రకాలతో పోలిస్తే దిగుబడి తక్కువ ఉంటుంది, పెట్టుబడి ఖర్చు సగ ఖర్చు ఎక్కువైతుంది. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే మన రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు క్వింటాల్కు 3000 చొప్పున ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రైతుల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే తేమతో సంబంధం లేకుండా గత సీజన్లో ఏం జరిగిందంటే రైస్ మిల్లర్లు ఇక్కడ లోడ్ అయిన తర్వాత రైస్ మిల్ వాళ్ళు తేమ శాతం తక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ ప్రతి బస్తాకు కిలా 2 కిలోలు 3 కిలోల వరకు వడ్లు కటింగ్ చేయడం జరిగింది. ఇక్కడ లారీ లోడ్ ఎక్కిన తర్వాత మళ్ళీ రైతుకు సంబంధం ఉండదు. ఇక్కడ మ్యాచర్ చూస్తే మ్యాచర్ చూసిన తర్వాతనే మనం లారీ కాంట పెట్టేసి లారీ లోడ్ ఎక్కించడం జరుగుతుంది. రైస్ మిల్లుకు పోయిన తర్వాత మళ్ళీ రైస్ మిల్లర్లు అంతా కుమ్ముక్కై రైతులను గతంలో ఇబ్బంది పెట్టిన సందర్భాలు మర్చిపోలేదు. ఇక నుంచి ఆ సమస్య రైతులకు సృష్టించొద్దని చెప్పేసి ప్రభుత్వ అధికారులు రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమస్య పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి రైతుల పక్షాన పేర్కొనడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వర్షాకాల సీజన్ కాబట్టి తార్పాలిన్ల కొరత లేకుండా ప్రతి సెంటర్కు మండలంలో ఉన్న అన్ని గ్రామాల ఐకేపీ పిఎస్సిఎస్ ప్రతి సెంటర్కు టార్పాలిన్ కవర్లు సకాలంలో అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, కార్మికుల ఐక్యత.